తెలంగాణ ముఖ్యమంత్రి గారికి జగన్ రెడ్డి గారికి చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. అక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగానే తీసుకొని అక్కడ ఇప్పటికి 58 లక్షల రైతులకు దాదాపు 17500 కోట్లు ఇచ్చారు. మరి ఇక్కడ మనకి 84 లక్షల మంది రైతుల పైసలుకు కానీ వాళ్ళు ఇచ్చింది 40 లక్షల మందికి. అది కూడా ఇప్పటికి ఇలాంటి పరిస్థితులు ఇంకా అది కూడా ఇవ్వలేదు. ఈ రోజుకి విడుదల చేయలేదు. అందుకే మేము వచ్చాం ఈ రోజున. కలెక్టరేట్ గా కలెక్టర్ గారికి ఇస్తాం, చాలా పద్ధతిగా మాట్లాడతాం. మీ అందరిని ఒకటే కోరుకుంటా ఉన్నాను, దయచేసి మీరు సంసిద్ధంగా ఉండండి. మేము 151 మంది సభ్యులున్న ప్రజాప్రతినిధులు ఉన్న వైసీపీ పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడో లేదో తెలియని జనసేన పార్టీ గురించి మీరు ఇంత ఆలోచిస్తున్నారంటే దాన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి. ప్రజల పక్షాన ఎవరు నిలబడుతున్నారు, ప్రజల వైపు ఎవరు పోరాడుతున్నారు? మీరు మాట్లాడితే ఎన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ఎంత అసంబద్ధంగా పరిపాలిస్తున్నారు ఇవన్నీ తెలియ కాదు మాకు. కానీ చాలా సమయం ఉంది, మీకు సమయం ఇస్తున్నా సరిదిద్దుకోవడానికి. మీరు చేసిన తప్పులు ఇవన్నీ ఇంత పద్ధతిగా ఉండగడం, మీరు మా మీద విమర్శలు చేయడం నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. సీఎం సాబ్కి చెప్తా ఉన్నాం, జగన్ రెడ్డి గారికి ముందు 10,000 రూపాయలు విడుదల చేయండి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు మీరు 35,000 రూపాయలు విడుదల చేయకపోతే మీరు అసెంబ్లీ ముట్టడికి సిద్ధం కండి. అక్కడ గొడవలు అవుతాయా ఏమవుతాయా అవన్నీ మీ పద్ధతి మీరు చూసుకోండి. మేము రైతులందరినీ తీసుకొస్తాం, రాష్ట్ర నలుమూల నుంచి రైతాంగాన్ని తీసుకొస్తాం. యువత నిరుద్యోగం, నిరుద్యోగంతో ఉన్న యువతంతా ఒకసారి కదిలిరండి అసెంబ్లీకి, మాట్లాడదాం. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు, ఎందుకు అభివృద్ధి రాదు, ఎన్ని తేల్చుకుందాం. ఎందుకంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటాం. మంచిగా మర్యాదగా అయ్యా సీఎం గారు పెద్దలు బాబు గారు అంటే మాటంటే ఏం చేస్తావా, అప్పుడు రోడ్ల మీదకి రావా, అసెంబ్లీలు ముట్టడి చేయవా? చేస్తాం, బలంగా చేస్తాం. అందుకని సంసిద్ధంగా ఉండండి, రైతులు కన్నీరు తుడుద్దాం. ఎందుకంటే మనకి రైతు అన్నం పెట్టే రైతు ఏడిస్తే అది మనకి క్షేమం కాదు మన ఎవరికి కూడా. అందుకని జనసేన రైతు కోసం ఉంది, రైతు కన్నీరు తుడుస్తుంది. ఈ 84 లక్షల మంది రైతులకి వారి కుటుంబాలకి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఇలాగ దారిలో వస్తూ ఉంటే ఇందాక దారిలో వస్తూ ఉంటే అడిగాం, అసలు మీకు నష్టపోయారు కదా కనీసం వచ్చే పంటకి విత్తనాలు ఇచ్చారని అడిగాం. మీరు కనుక్కున్నారా, ఎవరైనా రైతుని విత్తనాలు ఇచ్చారని కనుక్కోండి, విత్తనాలు ఇవ్వలా పోని వాలిపోయిన పంటని కొన్నారా అంటే కొనలా. మరి దేనికి 151 మంది ప్రజాప్రతినిధులు దేనికి, వాళ్ళ కార్లు తిరగడానిక, వాళ్ళు 1,000 కోట్లు సంపాదించుకోవడానిక, వాళ్ళ ఇసుకని దోచేయడానిక, మధ్య మీద డబ్బులు సంపాదించడానిక, లేదా మైనింగ్ అడ్డగోలుగా దోచేయడానిక ఇందుక మీ అధికారం కట్టబెట్టింది. ఒకసారి మీరు కూడా ఆలోచించాలి, మీకోసం నిలబడే జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. మాట్లాడితే ఉంటారు, సినిమాలు అంటే సినిమాలు చేసుకుంటాం, మరి రాజకీయం చేస్తున్నాం. సినిమాలు చేస్తాం, మరి రాజకీయం చేస్తున్నామంట. అవునా, వీళ్ళందరూ చేసేవ వీళ్ళంతా చేస్తుంది అంటే జగన్ రెడ్డి గారికి, జగన్ రెడ్డి గారికి సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, మైనింగ్ లేదు, పేపర్లు లేవు, పాప ఏమీ లేవు, 1,000 కోట్లు లేవు. ఉన్న ప్రజాప్రతినిధి అందరూ సాక్షాత్ గాంధీ మహాత్ములు అందరూ, ఎవరి దగ్గర పాపం కేవలం కద్దర పంచి కట్టుకొని ఏమంటుందని కళ్ళాయి గుడ్డ వేసుకొని పాపం రాజకీయం చేస్తాను, అదే డబ్బులు లేవు మళ్ళీ. కేవలం అనుక్షణం మా ప్రజలు చెప్పి రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, అలా ఏం చేయరు పాపం. పాప అసలు ఏ పని చేయకుండా కేవలం రాజకీయాల కోసమే, కేవలం ప్రజాక్షేమం కోసే ఉంటే మరి మీకు ఫ్యాక్టరీలు దేనికమ్మా, మీకు కాంట్రాక్టర్స్ దేనికి, మీరు కాంట్రాక్ట్లు ఎందుకు తీసుకుంటున్నారు అంటే మీ పనులు మీరు చేసుకోవచ్చు, మీ 1,000 కోట్లు మీరు దోచేసుకోవచ్చు. కానీ మేము కష్టపడి ఏదో పని చేసుకొని బ్రైడ్ల మీదకి వచ్చి ప్రజల కోసం వస్తే మేము సినిమాలు చేస్తుంటే ఖాళీ సమయాలు చేస్తున్నాం. మీరంతా ఖాళీ సమయాలు మీరు ఏం చేస్తారు, పేకాట ఆడతారు, పేకాట క్లబ్బులు ఆడుతున్నారు, పేకాట క్లబ్బులు పెట్టే మీరు కూడా మమ్మల్ని విమర్శిస్తే ఏమా
నా నోరు మంచిది కదబ్బా. తల్లి బిడ్డ న్యాయంగా పోదాం అంటే పోదాం, అలా కాకుండా మీరు నోటికి వచ్చింది మాట్లాడితే కూడా నాకు మిమ్మల్ని ఎలాగ చేప ముళ్ళు ఎలా ఒలుస్తామో అలా ఒలవగల నాకు ఒక సత్తు ఉంది, ఆ సత్తా ఉందమ్మా. కానీ ఆ రెచ్చగొట్టు రాజకీయం పద్ధతి కాదు, అవసరం మేరకు వాడతాం ఎప్పుడన్నా తప్పదు అనుకుంటే, శృతి మించితే. మీరు కూడా ఓ పని చేయండి, మీ పేపర్లు మూసేసుకోండి, మీ టీవీ మీడియాలు మానేసుకోండి, లేదంటే మొత్తం కూర్చోబెట్టి మీ వ్యాపారాలు బంద్ చేసుకోండి, మీ కాంట్రాక్ట్లు బంద్ చేసుకోండి, మీ ఇసుక కాంట్రాక్ట్లు బంద్ చేసుకోండి, మీ మద్యం షాపులు బంద్ చేసుకోండి, అప్పుడు రాజకీయం చేయండి. అప్పుడు నేను కూడా సినిమా రాజకీయం చేస్తాను. సింగపూర్ ప్రజాప్రతిని ప్రతినిధుల్లాగా వీళ్ళు జీతాల మీద బతుకుతారండి. ఇంతమంది రైతులు నష్టపోయారు, మీరు అడగలే పేరు. ఒక రైతుకి ఒక 1000 రూపాయలు ఇవ్వచ్చు కదా, 2000 రూపాయలు జేబుల్లో నుంచి. ఏ నాన్నయ్యా ఆయన పేరు? ఏదో నాన్నలే, ఏం గుర్తుపెట్టుకుంటామో నాన్నలు ఎక్కువైపోయారు. పోనీ ఆయన ఇచ్చారో 1000 రూపాయలు అడగండి, ఇచ్చారో 1000 రూపాయలు రైతుకి. మీరేం మాట్లాడతారు వాళ్ళు? అందుకని దయచేసి మీరేం భయపడకండి, ఇది ప్రజాస్వామ్యం, మనకి హక్కు ఉంది. మనకి న్యాయం జరిగినప్పుడు మనకి గళం ఇప్పే హక్కు ఉందో మనకి భయపడద్దు. మీరు నేను భయపడను, నేను అందుకే రోడ్ల మీదకు ఉన్నా, ఓడిపోయినా రోడ్ల మీద ఉన్నా, ఓడిపోయినా మీకోసం వచ్చాం, నిలబడతాం మేము. భయపడితే పనులు అవ్వవు. నోరేసుకొని బూతులు తిడితే భయపడి ఇళ్ళలో కూర్చుంటావా? నోరేసుకుంటే ఇళ్ళ ముందుకు వస్తాం. జాగ్రత్త, ఎక్కువ మాట్లాడద్దు, మీరు పద్ధతిగా ఉండండి. నోరు మీ ఒక్కడికైనా ఉంది? మీరైనా పెట్టి పుట్టారా? మీరు ఏ మాకు భయాలనుకుంటున్నారా? ఒకటే చెప్తున్నాం, ఈ ఎమ్మెల్యే గారికి చెప్పండి, ఏదో నాన్నగారంట ఆయన చెప్పండి, ఆయన చెప్పండి, మీ సీఎం సాబ్కి చెడుతులు కొట్టించాలి, పని చూడవా వెళ్ళి రైతులు కానీ పని చేయాలి. పవన్ కళ్యాణ్ తిడితే మా మంత్రి పదవి పదిలంగా ఉంటుందని కూడా తిట్టండి, నాకేముంది సంతోషం ఏముంది, కానీ న్యాయం చేయండి. రైతులు కానగానే నిలబడండి, పవన్ కళ్యాణ్ తిట్టండి, పోనీ వచ్చిన మంత్రి పదవి మీద రైతులకి ఏదైనా చేయండి. అలా కాకుండా కూర్చోబెట్టి మీ సీఎం మీ మంత్రుల పదవి కోసం నన్ను తిడి మీరు కూర్చుంటే మీరు ఏం పోయింది? దానికి కూడా ప్రయోజనం చేయట్లేదు, దానికి కూడా ఏం ప్రయోజనం దానికి? అందుకని ఒకటే చెప్దాం, వాళ్ళు పద్ధతిగా ఉంటారా ఉన్నారు? 35,000 రూపాయలు ఇచ్చారా లేదా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో, లేదా అసెంబ్లీ ముట్టడి ఖాయం? ఇదే మీకు తెలియజేసుకున్న మమ్మల్ని. అంటే ఇందాక మాట్లాడుతున్నప్పుడు రైతులకి విత్తనాలు ఇవ్వలా, ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేదు, వాళ్ళ కనీసం అవసరాలకి, వ్యవసాయ అవసరాలకి వచ్చే పంట వేసుకోవడానికి వచ్చే ఖర్చులు ఇవ్వలేదు ఇప్పుడు దాకా. అలాగే నివర్ తుఫాన్ వల్ల నష్టపోయింది ఒక వరి రైతే కాదు, మినుములు వేసిన వాళ్ళు నష్టపోయారు, పత్తి వేసిన వాళ్ళు నష్టపోయారు, పచ్చిమిర్చి వేసిన వాళ్ళు నష్టపోయారు. అలాగే తీర ప్రాంతం అంతా ముఖ్యంగా మత్స్యకార్మికులు నష్టపోయారు. ఈ రోజున మత్స్యకార్మికుల కోసం మేము అండగా ఉంటాం. మత్స్యకార్మికులకి మీరు ఏ విధంగా అండగా నిలబడతారో ఒకసారి వైసీపీ ప్రభుత్వం ఇక్కడున్న స్థానిక ఉన్న ఆ నాని అనే ఒక ఎమ్మెల్యే గారు కూడా నిర్ణయించుకోవాలి. ఓట్ల సమయంలో కనిపించడం కాదు, బయటికి రండి, తిరగండి, ప్రజలు ఎలా ఉన్నారు, ఏ క్షేమం, ఏం చేస్తున్నారు. మాట్లాడితే పొద్దున మైకులు పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టడం కాదు, అండగా నిలబడండి. ఓ నన్ను రోడ్ల మీద తిట్టేస్తే మీ దానికి కాదు, మీరు నిలబడండి, అండగా ఉండండి వాళ్ళకి. ఇదే పద్ధతిగా మీరు 35,000 రూపాయలు ఇస్తే మంచిది, లేదంటే మటుకు ఈ పర్యావసానానికి భవిష్యత్తు పరిస్థితులకి మీరే బాధ్యులు అవుతారు. మేము మటుకు మీరు 35,000 రూపాయలు ఇవ్వకపోతే మీ అసెంబ్లీ ముట్టడి ఖాయం, దానికి సంసిద్ధంగా ఉండండి. ప్రతి ఒక్కరికి ఇంత చాలా ఓపిక్గా ఇంత ఎండలో కూడా మనస్ఫూర్తిగా నిలబడినందుకు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన జన సైనికులకి, జనసేన నాయకులకి, మా ఆడపడుచులకి దారి పొడుగుతా చాలా ప్రేమపూర్వకంగా మాకు ఆదరణ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, చాలా సహకరించిన పోలీస్ శాఖ వారికి, దీన్ని ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకెళ్లిన ఈ మీడియా సోదరులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.